సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి అయితే ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య ప్రధాన కార్యదర్శి మిరియాల రాజరెడ్డి ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్ లో ఎందుకు ఉండాలని వారు గులాబీ బాస్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు ఈ రోజు వీరు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది మరోవైపు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని కేసీఆర్ చెప్పడం ఆత్మహత్య సదృశమేనని అన్నారు పోటీ చేద్దని చెప్పడం బాధాకరమని చెప్పారు అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు బారాసా ఈ కోల్ బెల్ట్ పరిధిలోని పన్నెండు స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంస్థ అయిన ఐఎన్టీయూసి ఈసారి విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ శాసనసభ్యుల అండదండలతో ప్రచార పర్వంలో ఉంది ఇక కేసీఆర్ నిర్ణయంతో ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ తన మిత్రపక్షమైన ఐఎన్టీయూసీతో జట్టు కడితే సింగరేణి ఎన్నికల్లో విజయం ఏకపక్షమే అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి